కొయ్యూరు ఏపీఆర్ కాలేజ్ ను విశాఖ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించారు. కాలేజీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులతో తమ సమస్యలను తెలిపారు. క్లాస్ రూమ్ లో ఫ్యాన్లు కొరత, భోజనంలో నాణ్యత లేదని విద్యార్థులు విన్నవించారు. బోధనా సిబ్బంది కొరత, ల్యాబ్ లో ఎక్విప్మెంట్ కూడా లేవని ఆరోపించారు. గత 2 సంవత్సరాల నుంచి యూనిఫామ్ లేదని, కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదని, బోధనా సిబ్బంది కొరత ఉందని, ల్యాబ్ లో ఎక్విప్మెంట్ కూడా లేవని, దుప్పట్లు కూడా పంపిణీ ఇవ్వలేదని ఎస్ఎఫ్ఐ నాయకులు సమక్షంలో 19 న్యూస్ ప్రతినిధికి కాలేజ్ విద్యార్థులు తెలియజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కనిపిస్తారా బాబు టీవీలో? నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను ఇక్కడ ఈ కాలేజ్ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ అండి. అయితే పిల్లలు అడిగినవైతే ఇక్కడ 10 పాయింట్స్ అడిగారు. ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ అన్నారు. యాక్చువల్గా ఎగ్జామ్ సెంటర్ విషయం మేము ఆల్రెడీ ఆర్ఓ గారికి మేము లెటర్ పెట్టుకున్నాము. తర్వాత మొన్న మన చిన్నవీరభద్ర గారు వచ్చినప్పుడు కూడా మేము లెటర్ ఇచ్చాము. ఆ సార్ కూడా వెంటనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారికి చెప్పారు. ఆర్ఓ గారు వచ్చి కూడా చూశారు. అయితే సెంటరు ఇంకా మాకు ఉంది లేదనేది ఇంకా తెలియలేదు సార్. మాకు ప్రజెంట్ అయితే మాకు ప్రాక్టికల్ సెంటర్ ఇచ్చారండి. థియరీ సెంటర్ విషయం మాకు ఇంకా క్లియర్గా చెప్పలేదు. నెక్స్ట్ గేటు అనే విషయాలు అడిగారు కదా బా పిల్లలు, అదేంటంటే కాంట్రాక్ట్ సగంలో వర్క్ ఆగిపోయిందండి. అంటే వాళ్ళు రౌండ్గా కట్టేసి గేట్ పెట్టడం అనేది వాళ్ళ వర్క్, కాకపోతే మధ్యలో వాళ్ళ బిల్స్ ఏవో పెండింగ్ ఉండిపోయాయని చెప్పేసి మధ్యలో ఆపేశారు. ఇక నోట్బుక్స్, స్పోర్ట్స్ మెటీరియల్, యూనిఫామ్, కాస్మెటిక్ ఛార్జెస్, బెంచెస్, బెడ్డింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి గురుకులం వాళ్ళు సప్లై చేయాలండి, అవి రాలేదు. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ అంటే మరి ఉన్న ప్లేసే, మరి ఇంకా వేరే అంటూ మాకు ప్లేస్ లేదు. ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే అదంతా కూడా, అదంతా లోపల గొయ్యిలా ఉంది, అదంతా కూడా పూరించి చేయాల్సి వస్తుంది. భోజనంలో నాణ్యత లేదని అంటున్నారు, దానిపైన మీరు ఏ వివరణ చెప్పదలుచుకున్నారు? నాణ్యత అంటే అన్నం ముద్దైపోవడం, టేస్ట్ లేకపోవడం. అన్నం ముద్దైపోవడం అంటే వాస్తవంగా ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. నేను కూడా వర్కర్స్ని పిలిచి అడుగుతున్నాను. అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్నం కొత్త రైస్ రావడం వల్ల అది అయితే ముద్దైపోతుంది, లేదంటే కొద్దిగా పలుగ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమని అయితే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. నా పేరు ప్రభు అండి, విశాఖపట్నం జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ. 16వ తారీఖున ఈ నెల చలో విజయవాడ కార్యక్రమం ఉంది. దానికన్నా ముందు యావత్తు ఏజెన్సీ 11 మండలాలు కూడా మేము సర్వేలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అధికారికంగా మేము చలో విజయవాడ కార్యక్రమం తీసుకున్నప్పుడు వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు సర్వేలు నిర్వహిస్తున్నాం. ఈరోజు కొయ్యూరు మండలానికి రావడం జరిగింది. కాకరపాడు ఇక్కడ ఏపీఆర్ కాలేజ్ గురుకులం కళాశాల ఉంది. ఈ కళాశాలలో దాదాపుగా 303 మంది విద్యార్థులు ఉన్నారు. వీటిలో మనం మాట్లాడినప్పుడు అంతా ఫుడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న దాంట్లో మన వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఉంది. అయితే అక్కడ ఉన్న వర్కర్సు 6 ఉన్నప్పటికీ ఒకలే పర్మనెంట్గా ఉన్నారు. ఈ కొత్త రైస్ ఉండడం బట్టి మేము ముద్దైపోయి తినే దాంట్లో ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇది జరగకుండా వాళ్ళు కూడా హామీ ఇచ్చారు బాగా వండుతామని చెప్పేసి. ఆల్రెడీ ఏదైతే గురుకుల కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇది బుక్స్, టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ సప్లై ఇవ్వలేదు. అలాగే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సొంత డబ్బులతో బయట మెటీరియల్ కొనుక్కొని చదువుకుంటున్నా అన్న దాంట్లో విద్యార్థులు ఉన్నారు. భవిష్యత్తులో ఇట్లా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా చదువు దూరమే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళని బుక్స్, యూనిఫామ్ మొత్తం సప్లై చేసి వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని విద్యార్థులకు మేము ఎస్ఎఫ్ఐగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, యావత్తు అనేక స్కూళ్ళు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా గవర్నమెంట్ స్పందించి ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐగా కోరుతూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ఎగ్జామ్ సెంటర్ మాకు కేడిపేట ఇచ్చారు. కేడిపేట 28 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి రాసి వచ్చేసరికి మళ్ళీ మాకు నెక్స్ట్ సబ్జెక్ట్ చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మా కాలేజీకి గేట్ లేదు, డార్మెంటరీ డోర్స్ కూడా లేవు, నోట్బుక్స్ రాలేదు, టెక్స్ట్ బుక్స్ కూడా రాలేదు. స్పోర్ట్స్ మెటీరియల్ అయితే 2 నుంచి ఇక్కడ ఉంటున్నాం కానీ ఎప్పుడూ రాలేదు. యూనిఫామ్ కూడా 2 నుంచి లేదు. కాస్మెటిక్ ఛార్జెస్ లేవు. బెంచెస్ అంటే మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి, సరిగా లేవు. బెడ్డింగ్ మెటీరియల్ కూడా రాలేదు. ఫస్ట్ ఇయర్స్లో ఇచ్చారు, సెకండ్ ఇయర్స్లో రాలేదు. ప్లే గ్రౌండ్ లేదు. సబ్జెక్ట్ టీచర్స్ మ్యాథ్స్ సారు, తెలుగు టీచర్ ఒకలే ఉన్నారు.
సబ్జెక్ట్ టీచర్స్ లోనా సబ్జెక్ట్ అదేనా టీచర్ మ్యాథ్స్ టీచరు తెలుగు టీచర్ లేదు ఫ్యాన్స్ అయ్యి లేదు సార్